చైతన్యశాశ్వతశాంతో వ్యోమాతీతో నిరంజన బిందునాదకళాతీత తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవంబర్ నెల 6వ తారీఖు 2019 శ్రీ వికారినామ సంవత్సరం కార్తీక మాసం బుధవారం అండి. ఈరోజు తిది దశమి ఉన్నది, నక్షత్రం శతవిష ఉన్నది. మరి ఈరోజు బుధవారం కాబట్టి అన్ని గ్రహాల వారి మీద బుధుని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి 12 రాశుల వారు కూడాను, మేషాది ద్వాదశ రాశుల వారు 17,000 సార్లు బుధ జపం చేయడం వలన, పెసలు దానం చేయడం వలన, శ్రీ మహావిష్ణు స్వాముల వారి యొక్క చిత్రపటానికి ఎర్రమందారాలతో అలంకారం చేసి నారికేళాన్ని అర్పణ చేసి ప్రసాద వితరణ చేయడం వలన మరిన్ని మేలైన ఫలితాలుంటాయి. ఇంకా 12 రాశుల వారు కూడాను క్రమం తప్పకుండా లెక్కించుకొని 17,000 సార్లు బుధ జపం చెయ్యండి. ప్రియంగు కళిగా శ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం. ఇక ద్వాదశ రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలలో ముందుగా ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతకాన్ని తెలుసు చూద్దాం. మేషరాశి వారికి పనుల్లో తొందరపాటు ఏమాత్రం అనుకూల ఫలితాలను ఇవ్వదు. ఆచి తూచి వ్యవహరించండి, పనులన్నీ కూడాను సానుకూలమవుతాయి. ఎక్కడే కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కడే కానీ నిరుత్సాహపడే విధంగా మీకు గ్రహాలు ఈరోజు లేవండి. శ్రమ ఎంతైతే ఉంటుందో మీ ఫలితం అలాగే ఉంటుంది. ఏ పనిలో తొందరపాటుతనం లేకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన పూర్వీకులు ఒక శ్లోకం చెప్పారండి, నైక సుప్తేషు జాగృయాత్ నైకశ్చార్థాన్ చింతయేత్ ఏకో నగచ్చేదధ్వానం. నువ్వు ఒక్కడివాగానే ఒంటరిగా దారిలో వెళ్ళవద్దు. ఏదైనా వెళుతున్నప్పుడు 10 మంది వెళ్ళే దారిలో వెళ్ళు. ఏదైనా ఒక సలహా కావాలన్నప్పుడు అందరి సలహాలు తీసుకోండి. ఏది మంచిదో మీ నిర్ణయం మీ అంతరాత్మ చెప్పినట్లుగా చేయండి. అందరూ నిద్రపోతుంటే మీరు కూడా విశ్రాంతిలోకి వెళ్ళండి. అంతేగాని ఊరంతా నిద్రపోతుంటే మీరు మేలుకొని ఉండవద్దు. ఏదైనా జరగడానికి జరిగినా దొంగతనాలు జరిగినా వాడే మేలుకుతూ ఉన్నాడు అని చెప్పి మీ మీదకు రావడం జరుగుతుంది. కాబట్టి మన పూర్వీకులు చెప్పినటువంటి నీతి శతకం ఈ రాశి వారికి ఈరోజు వర్తిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈరోజు ఏ పనిలో కానీ తొందరపాటుతనం వద్దు. నిర్ణయమైనా అందరితో సహాయ సహకారాలు తీసుకోండి. లేదా మీరు ఏదైనా దారిలో వెళుతున్నా అందరు నడిచే దారిలోనే వెళ్ళండి. మీకంటూ కొత్త దారిలో వెళితే ఆటంకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారులకు ఈ శ్లోకం ఈరోజు చక్కగా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాశి వారు గ్రీన్ కలర్ లేదా తెలుపు రంగు ధరించడం వలన మేలు ఫలితాలు ఉంటాయి. ఇంకా మరిన్ని మేలైనటువంటి ఫలితాల కోసం మీ యొక్క వాక్కు మంచి దారిలో వెళ్ళాలి అంటే కేతు జపం చేయండి. పలాశ్య పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ కేతు జపం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్నటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆలోచనలన్నీ కలిసి వస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు, విందులో పాల్గొంటారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, పాత బాకీలు వసూలవుతాయి, వ్యాపారులకు మరింత లాభాలే ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు గ్రీన్ కలర్ ధరించడం వలన తూర్పు ప్రయాణాల వలన మేలు ఫలితాలుంటాయి. ఇంకా మరిన్ని ఫలితాల కోసం ఈ రాశివారు శివనామస్మరణ చేయండి. నమ శివాయ నమ శివాయ అంటూ శివనామస్మరణ చేయండి. మరిన్ని ఫలితాలుంటాయి. వాన పడమని ఎవరు శాసిస్తున్నారు? ఎపర్జన్య శాయతనం వేద ఆయతనవాన్ భవతి. వానలు పడడానికి పరమేశ్వరుడు శాసిస్తున్నాడు. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఎస్ చంద్రవస ఆయతనం సూర్యుణ్ణి ప్రకాశించమని సూర్యుణ్ణి చంద్రుణ్ణి శాసిస్తున్నాడు. యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిని కాలమని చెప్పేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి ఈశ్వరుణ్ణి భక్తిపూర్వకంగా అర్చనలు చేయడం వలన ఈ రాశి వారికి మేలు ఫలితాలు కలుగుతాయి. వేదాలు అదే చెబుతున్నాయండి.
యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి, నక్షత్రాలకు వెలుగు నింపమని సూర్యుడిని శాసిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. అగ్నిని దహించమని చెబుతున్నాడు. శివుడి యాజ్ఞ లేకుండా చీమైనా కొట్టదు. కాబట్టి అంతటి మహిమాన్వితమైన ఈశ్వరార్చన ఈ రాశి వారికి మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిత్రులతో బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆర్థిక లాభాలుంటాయి. మీ యొక్క జీవితాశయం నెరవేరుతుంది. అనుకున్న పనులన్నీ చక్కగా సక్సెస్ఫుల్గా మీరు సాధించగలుగుతారు. ఏ విధమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా ఉండండి. ఎక్కడైనా తగాదాలు ఉన్నా అది ఆ యొక్క తగాదాలకు ఉచిత సలహాలు ఇవ్వడానికి మీరు వెళ్ళనక్కరలేదు. ఎవరైనా మిమ్మల్ని ధిక్కరించారా కాదన్నారా అది భగవత్ ప్రసాదంగా భావించండి. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తున్నారా అది కూడా ఈశ్వర సూచనగా భావించండి. ఇంతకు ముందు కూడా మీకు చెప్తూనే ఉన్నాం, ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉన్నాయి. ఏ విధమైన ప్రతికూలతలు వ్యతిరేక ఫలితాలు లేవు. కాబట్టి ప్రధానంగా మీరు ఏది వచ్చినా ఈశ్వర సంకల్పం యద్ యద్ కరోమి తత్ చెంబో తవ ఆరాధనం. మనం ఏది జరిగినా ఈశ్వర సంకల్పంగా భావించి ముందుకెళ్ళాలి జీవితంలో అనేది ఈ రాశి వారు గుర్తెరిగి ప్రవర్తించడం ఎంతైనా మంచిది. ఈరోజు గ్రీన్ కలర్ ధరించండి లేదా తెలుపు రంగు ధరించండి. తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈశ్వరార్చన చేయండి, మరిన్ని మేలైన ఫలితాలు దక్కుతాయి. ఎత్ర శివార్చనం, ఎక్కడ శివుని యొక్క పూజ ఉంటుందో తత్ర లక్ష్మీ తిష్టతి, అక్కడే లక్ష్మి ఉంటుంది. ఎత్ర శంఖనాదం, ఎక్కడ శంఖం ఉంటుందో తత్ర లక్ష్మి, అక్కడే లక్ష్మి. ఎత్ర గీత, ఎక్కడ భగవద్గీత ఉంటుందో తత్ర లక్ష్మి. కాబట్టి ఈ రాశి వారికి ప్రధానంగా నాకు అనుకూలంగా లేదు అని దిగులు పడనక్కర్లేదు. మన ఆలోచనలేమి ఈశ్వర సంకల్పంగా భావించి ముందుకెళ్ళాలి మిథున రాశి వారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంది. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి కొత్త వ్యక్తుల ప్రముఖుల యొక్క పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కీలక నిర్ణయాలలో మీరే పైచేయిగా ఉంటుంది. అన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రధానంగా ఈరోజు తెలుపు రంగు ధరించండి. తూర్పు దిశ ప్రయాణాలని ఎంచుకోండి. నిద్ర లేవగానే రెండు చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, నారాయణి నమోస్తుతే. రెండు చేతులను చూడండి. అయ్యో ఆయన చూశాను నాకు కలిసి రాలేదే అని దిగులు పడనక్కరలేదు. మీ రెండు చేతులు, ఆ రెండు చేతుల్లో ఏముంది? కరమూలే స్థితా గౌరీ, నా యొక్క కరం చివరలో సరస్వతిని చూస్తున్నాను. కరాగ్రే వసదే లక్ష్మి, అమ్మా నా యొక్క చేతులు ప్రారంభంలో లక్ష్మిని చూస్తున్నాను. కరమధ్యే సరస్వతి, నా చేతులు మధ్యలో సరస్వతిని చూస్తున్నాను. నా చేతులు చివరిలో అమ్మా పార్వతి నిన్ను చూస్తున్నాను అని రెండు చేతులను చూడండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొన్ని పనులు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు, కొన్ని పనులు విఫలమవుతాయి. దానికి గల కారణం చివరిలో చెబుతాను. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు భారం, పని భారం ఉంటుంది. మరి అయితే ఏ విధంగా ఈ యొక్క వ్యతిరేక ఫలితాలను సానుకూలపరచుకోవాలి అంటే, ఈరోజు ఆకుపచ్చ రంగు లేదా తెలుపు రంగు ధరించడం వలన, ఇంకా తులసి దళాలను మాలగా కట్టి విష్ణు స్వామికి లేదా వెంకటేశ్వర స్వామికి లేదా శ్రీరామచంద్ర ప్రభువుకి మాలగా అర్పించండి. ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో అవి సానుకూలమవుతాయి. తులసి మాల స్వామివారు అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈ రాశివారు ప్రధానంగా తులసి దళాలను మాలగా కట్టి శ్రీ మహావిష్ణు ఆరాధ్య దైవం. మత్స్య కూర్మావరాహస్య నారసింహస్య వామన రామో రామస్య కృష్ణస్య బౌద్ధ కల్గిరేవా దశావతారాలు ఉన్నాయి కదా, అందులో మీరు ప్రధానంగా మీ ఇష్టదైవం విష్ణు స్వామివారికి వెంకటేశ్వరునికి అలంకారం చేయండి. వ్యతిరేకాలు సానుకూలమవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. శుభవార్తలు వింటారు. అదేవిధంగా పనుల్లో మీదైనటువంటి విజయ పరంపర నడుస్తుంది. వ్యవహారాలలో అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపారాలలో ఉద్యోగాలలో మంచి అనుకూలతలే ఉంటాయి. ఈ యొక్క కన్యారాశి వారు తెలుపు రంగు ఈరోజు ధరించడం వలన పడమర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ అష్టకం, లక్ష్మీ సహస్రనామం, అలాగే కనకదార స్తోత్రం పారాయణం చేయండి. మూడు పూట్ల త్రిసంధ్యం యప్పటే నిత్యం సగుబేర సమోభవేత్, మూడు పూట్ల మీరు చదివితే
కుబేరునితో సమానమైన సంపద మీకు వరిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పరిచయాలు మరింతగా పెరుగుతాయి, ఆసక్తికరమైనటువంటి సమాచారం ఉంటుంది, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక లావాదేవీల విషయంలో ఉత్సాహవంతంగా పూర్తి చేయగలుగుతారు, పలుకుబడి పెరుగుతుంది, వ్యాపారులకు ఉద్యోగులకు అన్ని విధాల సమస్యలు తీరి ఊట చెందుతారు, అలాగే ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది, అలాగే కవులకు గాయకులకు మంచి సన్మానాలు సత్కారాలు ఉంటాయి, పాత్రికేయ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి, అలాగే పొలిటీషియన్స్కి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది ఈ తులారాశి వారు. ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించడం వలన, అలాగే దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి, శివనామస్మరణ మేలు ఫలితాలను మీకు కలిగిస్తుంది. నిద్ర లేవగానే పరమేశ్వర అర్పణ వస్తు మమ మమ ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ భవానీ శంకర స్వామిని నమః పూజాం కరిష్యామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ అభిషేక అర్చనలు చేయండి, మేలైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, ఆకస్మికమైన ధనలబ్ధి ఉంటుంది, ఇంట బయట మీదైనటువంటి మంచి గుర్తింపుతో ముందుకు వెళతారు, ఆరోగ్యం కుదుటపడుతుంది, శ్రమ ఎంతైతే ఉంటుందో ఫలితం అలాగే ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉన్నది. కొద్దిపాటి వ్యతిరేకలు ఏవైనా మీకు కనిపిస్తే ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, శివనామస్మరణ వలన మేలు ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, పనులన్నీ కూడాను స్వల్పంగా నిదానంగా పూర్తి చేయగలుగుతారు, కుటుంబంలో అందరి సహాయ సహకారాలు తీసుకుంటారు, ఆధ్యాత్మిక చింతన మేలు ఫలితాలను కలిగిస్తుంది, అలాగే వ్యాపారులకు ఉద్యోగులకు మంచి లాభాలు ఉంటాయి. ఈ ధనురాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉండేవారు ఈరోజు దత్తాత్రేయ నామస్మరణ చేయడం వలన మంచి ఫలితం దక్కుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి కొత్త మిత్రుల పరిచయం ఉంటుంది, శుభకార్యాలకు హాజరవుతారు, ఊహించినటువంటి ధనలబ్ధి ఉంటుంది, ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ప్రముఖుల నుంచి కీలక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు, ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉంది, విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ మకర రాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. రామనామాన్ని ధ్యానించండి, పఠించండి, పారాయణం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రనామాలను 1000 సార్లు పారాయణం చేస్తే వచ్చే ఫలితం ఒక్కసారి రామ అంటే వస్తుంది. కాబట్టి కూర్చుంటే రామయ్యను, నిలుచుంటే రామయ్యను, రామ 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 అంటూ రామనామాన్ని పారాయణం చేయండి. ఒక బోయవాడు రామాయణం రాశాడు, రామనామాన్ని తపస్సు గావించాడు, స్మరించాడు, 24,000 శ్లోకాలతో అద్భుతమైనటువంటి ఆది కావ్యాన్ని రాశాడు కదండి. అది మీరు గుర్తెరిగి జాతకాన్ని మీదైన రీతిలో చక్కబెట్టుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేస్తారు, ఆలోచనలన్నీ కూడాను మీకు సానుకూలమవుతాయి, అలాగే దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ధనలబ్ధి ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారు ఈ రోజంతా కూడాను నలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మేలు ఫలితాలు దక్కుతాయి. వెంకటేశ్వర స్వామి వారు శనికి అధిష్టానం కావున స్వామిని మీరు వేడుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలం నడుస్తున్నది, అలాగే రాజకీయ నాయకులకు, పనివారులకు అందరికీ కూడాను ఆర్థికంగా లాభాలుంటాయి, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి, అనుకున్నటువంటి విధంగా ప్రగతి పదంలో జాతకం నడుస్తున్నది. ఈ మీనరాశి వారు ఈరోజు ఆకుపచ్చ రంగులని ధరించడం వలన, లేదా తెలుపు రంగు ధరించడం వలన, అంగారక స్తోత్రం పారాయణం చేయడం వలన మేలు ఫలితాలుంటాయి. దదిశంక తుషారాభం క్షీరదార్ణవాసంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ పారాయణం చేయండి. ప్రేక్షకులందరికీ మనవి, మీ గ్రామంలో కానీ, మీ దేవాలయంలో కానీ, ఏవైనా శుభకార్యాలలో మా ప్రవచనాలు కావాలన్నా, రామాయణం, భారతం, భాగవతం
ఇంకా విద్యార్థులైనటువంటి వారికి సుమతి వేమన భాస్కర శ్రీకాళహస్తీశ్వర శతకాలు నేర్పించాలని ఉన్నా, సంస్కృతం 10 రోజుల్లో నేర్పించాలని ఉన్నా, ఉచితంగా మా సేవలను మీరు అందుకోవచ్చు. జాతక పరిష్కారాల కోసం మమ్మల్ని వెంటనే సంప్రదించండి. ఇంకా ఏవైనా వాస్తు సమస్యలా అయితే మమ్మల్ని వెంటనే సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడే నెంబర్ని సంప్రదించండి. మన హిందూ ధర్మాన్ని ఇంకాస్త అభివృద్ధి పదంలో చేయండి. భగవత్కు కటాక్ష కలగాలని వేడుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జయోస్.